మీకు అణువణువు ఇష్టం ఎన్టీఆర్ అంటే, అసలు అభిమానం చిన్నప్పటి నుంచి చూసిన ఒక వ్యక్తి, కానీ ఆ ఒక్క పీరియడ్లో ఎందుకు మీరు ఆయనతో లేరు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా వెనక్కి ఆలోచించారా, ఏమనిపిస్తుంది మీకు ఆ థాట్ వచ్చినప్పుడు? దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ మై మిస్టేక్. అంటే అలాంటిది అవ్వకూడదు, కానీ జరిగింది. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు, బట్ ఇట్ స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ గిల్టీ. అంటే నా చేతుల్లో లేకపోయినా, నేను పార్టీలో ఏమి కాకపోయినా, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నటువంటి నిర్ణయంలో నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేను. కానీ ఆ టైంలో ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తుంటే నేను చాలా బాగుండేదేమో ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్ మనం ఆపలేము. సో నన్ను అందరి అంతమంది ఎమ్మెల్యేలు నాకు అర్థమయ్యేలాగా చెప్పి, మన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడుతున్నాం అని చెప్పిన తర్వాత నేను అప్పుడు చంద్రబాబు గారి వైపు రావడం జరిగింది అనమాట. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ, ఐ షుడెంట్ డూ దట్. ఇప్పుడు కూడా ఆయన అంటే మనతో లేరు, కానీ అసలు ఉండి ఉంటే డెఫినెట్గా ఆయనతో కలిసి మరిన్ని సినిమాలు చేసేవాళ్ళమేమో, మరింత ఆయనకి ఆయన చేసినటువంటి ప్రతి మంచి పనిలోనూ పాల్గొనేవాళ్ళమేమో నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. అంటే హీస్ ఎ గ్రేట్ హీ వాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. చాలా సపోర్ట్ ఉండేది నాకు ఇండస్ట్రీలో కూడా. ప్రతి హీరోయిన్కి హీరో సపోర్ట్ ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడైతే పెద్దగా ఇమోషన్స్ తక్కువ, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏంటి అనేది కూడా గుర్తుండదు. సో ఇట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్ ఆల్సో, బట్ ఐ వాంట్ టు డూ మోర్ ఫిలిమ్స్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ ఫిలిమ్స్, మోర్ స్ట్రాంగ్ ఫిలిమ్స్. ఎలా అయితే నేను రాజకీయంలో నేను స్ట్రగుల్ అయ్యానో, ఆ స్ట్రగుల్ ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అనే దాని మీద నేను ఫైట్ చేయడానికి అలాంటి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి. ఐ వాంట్ టు బీ మోర్ ఛాలెంజ్డ్ బై ఎనీథింగ్ హూ కెన్ బి సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద నార్మల్ కామన్ పీపుల్. మళ్ళీ ఒక్కసారి నేను ఎన్టీఆర్ గారి దగ్గరికే వస్తున్నాను. ఆ టైంలో అంటే అప్పటిదాకా ఒక లెజెండ్ లాగా ఉన్నారు కదా ఆయన, బట్ ఆ పీరియడ్ ఏదైతే అధికారం నుంచి బయటికి రావచ్చో ఆ పీరియడ్ మొత్తం తర్వాత ఆయన పైన చెప్పులేయడం, లేకపోతే ఆయన అవమానించడం, లేకపోతే ఆ తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ అందరికీ అట్లా నాటుకుపోయి ఉంటాయి, ఆ టైంలో అవన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఏ ఎన్టీఆర్ బోర్డు పెట్టుకుని, ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఎమ్మెల్యేస్ అందరూ గెలిచారో అదే ఎమ్మెల్యేస్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఆయన మీదే వాళ్ళ చెప్పులేసి అగౌరవపరిచినందుకు ఎన్టీఆర్ చాలా కృంగిపోయారు ఆ టైంలో. అండ్ పదవి లేనప్పుడు, పదవిలో లేకపోవడం అనేది కాదు కానీ పదవి నుంచి తీసేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఎన్టీఆర్ అది యాక్సెప్ట్ చేయరు. హీఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యాన్. మళ్ళీ ఆయన తిరిగి రాయడం కోసమే ఆయన మళ్ళీ సీఎం అయ్యారు. ఆ భాగంలోనే మేమందరం కూడా ఆయనతో వచ్చాం. ఆ తర్వాత మీరు కంటిన్యూ అయ్యారు, రాజ్యసభకి వెళ్ళారు, తర్వాత రాంపూర్ వెళ్ళారు. ఎందుకని మీరు కంప్లీట్గా ఒక కంప్లీట్ కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు ఆ టైంలో? దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ నేను చిత్తశుద్ధితోటి నేను చంద్రబాబు గారికి నేను వర్క్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కెన్ సే, ఫార్చునేట్లీ ఐ కెన్ సే, ఇఫ్ వుడ్ హవ్ నాట్ బీన్ ఇన్ దట్ పొజిషన్, నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది కాదు నాకు. కానీ చంద్రబాబు గారికి ఇప్పుడు కూడా నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ హీ హాస్ గివెన్ రాజ్యసభ. బట్ ఐ వర్క్డ్ తెలుగుదేశంలో ఉంటూ తెలుగు వారికి నేను సేవ చేయడానికి నాకు అవకాశం దొరికింది అప్పుడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను రాష్ట్రాన్నే వదిలి వెళ్ళిపోయాను నేను. దట్ వాజ్ ఐ స్టిల్ మిస్ మై పీపుల్, తెలుగు పీపుల్, ఐ స్టిల్ మిస్ మై స్టేట్. కానీ ఇప్పుడు ఎలా రావాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. సో లెట్ సీ ఇన్ ఫ్యూచర్ మేబీ నేను మళ్ళీ తెలుగు ప్రజలకు సేవ చేసేదానికి బీజేపీలో నా సీనియర్ లీడర్స్ ఏమైనా నన్ను ఇటువైపుకి పంపిస్తే డెఫినెట్లీ యూనో ఐ విల్ బీ సో హ్యాపీ.